యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. సహజ నటి ఛాయాదేవి వర్ధంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి గయ్యాళి పాత్రలకు, అలాగే ఎన్నో సరదా సరదా పాత్రలకి పెట్టిన పేరు ఛాయాదేవి. ఈరోజు ఆమె 41వ వర్ధంతి సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం మీకోసం. ఛాయాదేవి గారు 1928 గుంటూరు జిల్లాలోని కంబవర్ధన్ అనే గ్రామంలో జన్మించారు. మరి ఈమెకి చిన్నప్పటి నుంచి భరతనాట్యం అన్నా అలాగే నాటకాలన్నా ఎంతో ఇష్టం. ఆ అభిరుచితోనే ఆమె డ్యాన్సులు నేర్చుకుంది, అలాగే నాటకాల్లో పాత్రలు కూడా పోషించారు. ఆమె 12 ఏళ్ల వయసులో గుంటూరు నుండి విజయవాడకు వెళ్ళారు ఒక వ్యక్తితో కలిసి. అక్కడ డ్యాన్స్ షోలు, అదేవిధంగా మన నాటకాల్లో పాత్రలు పోషించడం జరిగేది. ఆ సందర్భంలోనే మన సినీ నటి నిర్మలమ్మ గారితో కూడా కలిసి అప్పట్లో ఆమె నాటకాలు కూడా ఆడేవారు. ఆ తర్వాత 14 ఏళ్ల వయసులో ఆమెకి సినిమా ఛాన్స్ వచ్చింది. అప్పటి హీరో సిహెచ్ నారాయణరావు గారు హీరోగా నటిస్తున్న దీనబంధు చిత్రంలో ఆమెకు ఒక పాత్రనిచ్చారు. ఆ పాత్ర చాలా చక్కగా పోషించారు ఛాయాదేవి. ఆ విధంగా ఛాయాదేవి గారు మొట్టమొదటిగా దీనబంధు చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయం అయ్యారు. మరి ఆ తర్వాత కొన్ని కొన్ని వేషాలు మాత్రమే వచ్చాయి, కానీ పెద్దగా అంగి బ్రేక్ ఇచ్చిన చిత్రం ఏదీ లేదు. ఆ సందర్భంలో రేణుక ఫిలిమ్స్ అధినేత చిత్తూరు వి నాగయ్య గారి బ్యానర్లో ఆమె ప్రొడక్షన్ ఆఫీసులో మెస్కి ఇన్ఛార్జ్కి కూడా పనిచేయడం జరిగింది. మొగుడు తచ్చిన బర్మాముళ్ళు వేసుకుని మహిళా మండలి చుట్టూ తైతక్కలు ఆడుతున్నావు రామన్నా, నిన్ను చంపలేతనే. మర్యాదగా చేయి, నా సంగతి నీకు తెలియదు. నా కోపం వచ్చిందంటే మగవాళ్ళనే తుక్కు తుక్క తన్నేస్తాను. ప్రముఖ నటి పసుపులేటి కన్నంబ గారు మనందరికి తెలిసిన మహానటి. మరి ఆమెతో పరిచయం ఏర్పడింది ఛాయాదేవి గారికి. ఛాయాదేవి గారికి సినిమాల మీద ఉన్న ఆసక్తి గమనించి ఆమె లక్ష్మి అనే సినిమాలో ఛాయాదేవి గారికి ఒక మంచి అవకాశం ఇప్పించారు. కానీ ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. ఆ తర్వాత మళ్ళీ చిన్న చిన్న వేషాలు వేస్తూ వస్తున్నారు. మరి ఆ సందర్భంలో నందమూరి తారక రామారావు నటించి నిర్మించిన చిత్రం పిచ్చి పొల్లయ్య. మరి ఈ చిత్రం ఎన్నిటి బ్యానర్ పైన నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఈ చిత్రానికి నిర్మాత నందమూరి త్రివిక్రమరావు. ఈ చిత్రంలో ఒక వితంతు జమీందారు పాత్రని పోషించారు ఛాయాదేవి గారు. ఆ చిత్రం ఫ్లాప్ అయినా కానీ ఛాయాదేవి గారికి మాత్రం మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఒక చిన్న గుర్తింపు కూడా ఈ చిత్రంతో ఛాయాదేవికి పరిశ్రమలో వచ్చిందనమాట. మళ్ళీ చిన్న చిన్న పాత్ర మాత్రమే చేస్తూ వచ్చారు. సమాధి ప్రసక్తి తేవద్దని, మనం చేసిన పాపాలు చాలక ఈ ఘాతకాన్ని కూడా పూనుకోవాలా? ఏ నిమిషాన మన గుట్టు బయటపడుతుందోనని భయపడి చస్తున్నా. ఆ తర్వాత ఛాయాదేవి గారికి కన్యాశుల్కంలో పూటకోళ్ళమ్మ అనే ఒక పాత్ర వచ్చింది. ఆ పాత్రని ఎంతో చక్కగా పోషించారు ఛాయాదేవి గారు. మరి ఆ తర్వాత 1957 మరి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ద గ్రేట్ పిక్చర్ మాయాబజార్లో ఓ చక్కటి పాత్ర ఇచ్చారు కేవీ రెడ్డి గారు. మరి ఆ పాత్ర పేరేంటంటే రేవతి. రేవతి అంటే శశిరేఖ అమ్మ క్యారెక్టర్. శశిరేఖ పాత్ర వచ్చి సావిత్రి గారు నటిస్తే అమ్మ పాత్ర అయిన రేవతి పాత్రలో ఛాయాదేవి నటించారు. కేవీ రెడ్డి గారిని కొందరు అడిగారట, మరి రేవతి పాత్రకి ఛాయాదేవి గారిని ఎందుకు ఎంపిక చేశారంటే శశిరేఖ పాత్ర పోషించే సావిత్రి కొద్దిగా బొద్దుగా ఉంటుంది కదా, ఆమె తల్లి పాత్ర కాబట్టి ఆమె కంటే ఇంకాస్త బొద్దుగా ఉండాలనే ఉద్దేశంతో ఛాయాదేవిని ఎంపిక చేశారని కేవీ రెడ్డి గారు చెప్పారట. నిజమే, ఆ సినిమా చూస్తే మనకి వీళ్ళిద్దరూ తల్లి కూతురులాగానే కనిపిస్తారు. మరి ఈ చిత్రంలో గుమ్మడి గారితో ఆమె జోడీ కట్టింది. వీళ్ళిద్దరూ కలిసి లాహిరి లాహిరి లాహిరిలో అనే పాటలో కొంత భాగంలో వీళ్ళిద్దరు యాక్ట్ చేయడం జరిగింది. మరి ఆ విధంగా మాయాబజార్ చిత్రంతో ఛాయాదేవి గారికి ఓ మంచి బ్రేక్ వచ్చింది. ఛాయాదేవి గారు గయ్యాడి పిన్నిగా,
గయ్యాళి అత్తగా, సవతి తల్లిగా ఇలా ఎన్నో పాత్రలు పోషించి ఆమెను చూడగానే మనకి అమ్మో ఈమె గయ్యాళి అని అనుకునే విధంగా ఆమె నటించడం జరిగింది. కానీ తెర మీద చూసినట్లుగా ఆమె గయ్యాళి కాదు, చాలా మంచి మనసున్న వ్యక్తిగా చాలామందికి పరిచయం అన్నమాట. మరిక సూర్యకాంతము గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరు. మరి ఆ సందర్భంలోనే ఆమెకు పోటీగా ఛాయాదేవి గారు కూడా గయ్యాళి పాత్రలు పోషించి సూర్యకాంతం తర్వాత గయ్యాళి పాత్రలు ఎవరు చేస్తారు అంటే గుర్తుకొచ్చేది మనకి ఛాయాదేవి గారు. మరి వీళ్ళిద్దరూ కొన్ని సినిమాలు కలిసి నటించారు. ఆ సినిమాల్లో వాళ్ళు పోట్లాడుకోవడం, కొట్లాడుకోవడం ఇటువంటి సన్నివేశాలు మనం చూసాం. మరి ముఖ్యంగా గుండమ్మ కథ చిత్రంలో ఛాయాదేవి గారు, సూర్యకాంతం గారు ఇద్దరు ఫైట్ చేసుకుంటే కొట్టుకుంటూ ఒక సన్నివేశం ఉంది. మరి ఆ సన్నివేశం చూస్తుంటే మన ప్రేక్షకులందరికీ ఒక వినోదాల పంట అనమాట. ఛాయాదేవి గారు ఆడది, కన్యాశుల్కం, పెళ్లినాటి ప్రమాణాలు, ప్రభానంద శిష్యుల కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం ఇలాంటి ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా అదృష్టవంతులు, అలాగే యమగోళ, దశాబుల్లోడు లాంటి చిత్రాల్లో ఆమె పాత్రలకు చాలా మంచి పేరు వచ్చింది. దర్శక నిర్మాతలు ఏం చేసేవారంటే ఛాయాదేవి గారి కోసమే కొన్ని పాత్రలు సృష్టించి ఆమె చేత నటింపు చేసేవాళ్ళు. ముఖ్యంగా ఆమె షూటింగ్లో ఉన్నప్పుడు ఆమె పనేదో ఆమె చేసుకొని ఎవరితో ఎలాంటి తగాదాలు, గిల్లి గజ్జాలు పెట్టుకోకుండా తన పని చేసుకొని ఇంటికి వెళ్ళేవారు. అలాగే ఆమె షూటింగ్ స్పాట్లో ఉన్నప్పుడు ఆమె ఇంటికాడ నుంచి వంటలు తయారు చేసుకొచ్చి అక్కడుండే టెక్నీషియన్స్కి మరి నటీనటులకి ఆమె వంటలు రుచి చూపించి వాళ్ళు బాగుందనగానే ఎంతో సంతోషపడి చాలా ఆనందంగా ఆమె గడిపేది. ఇలా మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు, మంచి మనిషిగా కూడా ఛాయాదేవి పేరు తెచ్చుకున్నారు అన్నమాట. ఈ శుభ్రం సంగతి తెలియపట్ట కదే ఊళ్ళో అడగడానికి కూతుర్ని కొట్లా కూర్చోబెట్టి అమ్మడం కాదే, లేకపోతే నిన్ను కూర్చోబెట్టి అమ్మమంటావే, నీ కళ్ళల్లో కారం కొట్ట ప్రొద్దు లేస్తే నీ కూతురా నీ కూతురా దానిపడి ఏడుస్తావేమే, కావాలంటే నువ్వు ఆ కూతుర్ని కనవే. పూర్ణోదయ బ్యానర్ పై ఏడిది నాగేశ్వరరావు గారు నిర్మించిన చిత్రం తాయారమ్మ బంగారయ్య. మరి తాయారమ్మ బంగారయ్యలో మెయిన్ క్యారెక్టర్ చేశారు ఛాయాదేవి గారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా షూటింగు మన నెల్లూరులో జరగడం ఓ విశేషం. అది కూడా ఆమె అందులో ఒక గయ్యాడి పాత్ర పోషించారు. ఆమె ఇల్లు ఒక బిల్డింగ్ అన్నమాట, పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్లో షూటింగ్ చేశారు. ఆ షూటింగ్ ఎక్కడ చేశారంటే సండే మార్కెట్లో ఉన్న యాక్ట్ ఆఫీస్ పక్కనే ఇప్పటికీ ఒక ఓల్డ్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో ఈ తాయారమ్మ బంగారయ్య సినిమా షూటింగు, ఆ ఇంటిని సినిమాలో ఛాయాదేవి ఇంటిగా చూపించడం జరిగింది. అప్పుడు ఆ సినిమా షూటింగు ఆ బిల్డింగ్లో చేసినప్పుడు ఆమెతో పాటు సత్యనారాయణ, షావుగారు జానకి, రాజబాబు, సంగీత ఇలాంటి యాక్టర్స్ అందరూ ఆ షెడ్యూల్లో చేయడం జరిగింది. దాదాపు 10 రోజుల పాటు ఆ బిల్డింగ్లోనే షూటింగ్ చేశారు. ముఖ్యంగా రాజబాబు మన ఛాయాదేవి గారిని టీస్ చేస్తూ ఒక పాటను కూడా షూట్ చేశారు. అది ఆ బిల్డింగ్ ముందున్న రోడ్డు పైన ఆ బిల్డింగ్తో షూట్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా నెల్లూరులో కూడా ఛాయాదేవి గారు రావడం, ఆమె షూటింగ్ చేయడం అనేది కూడా నెల్లూరు ప్రేక్షకులకి అప్పట్లో ఒక మంచి కిక్కినిచ్చే విషయం అన్నమాట. మన ఇద్దరికి పడ్డదమ్మ లడాయి, అది ఈనాడే అటో ఇటో తేలాలి. ఛాయాదేవి గారికి పెళ్లి కాలేదు. ఆమె చిన్నప్పుడు గుంటూరు నుంచి విజయవాడకు ఒక వ్యక్తితో వెళ్ళిందని చెప్పుకున్నాం కదా, ఆ వ్యక్తి పేరు సుబ్బారావు. ఆయన అలాగే అప్పటి నుంచి ఆమెతోనే ఉండేవారు, ఆమెతో కలిసి సహజీవనం కూడా చేసేవారు సుబ్బారావు గారు. మరి ఆయన ఛాయాదేవికి ఒక పెద్ద దిక్కుగా, స్నేహితుడిగా ఉండేవాడు. వీరికి పిల్లలు లేరు. వీరు ఒక పాపను దత్తత తీసుకొని ఆమెకి పెళ్లి చేసి పంపించేశారు. కానీ ఎస్వి రంగారావుతో ఛాయాదేవికి చాలా మంచి స్నేహబంధం ఉంది. వీరు చనిపోయే వరకు కూడా ఆ స్నేహబంధం అలాగే కొనసాగింది. ముఖ్యంగా చెప్పాలంటే మరి ఛాయాదేవి గారు తన సంపాదనతో మద్రాసులో ఒక పెద్ద బిల్డింగే కట్టారన్నమాట. ఆ బిల్డింగ్ కట్టి అక్కడికి వచ్చిన ఎవరికైనా కూడా పాపం కష్టాల్లో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేసేవారు, ఇంటికి వచ్చిన వారికి భోజనం కూడా పెట్టి ఆమె ఆదరించేవారు. అలాంటి మంచి మనిషి ఛాయాదేవి. మా ఆయన ఉన్న 3 రోజులు 30 పెట్టుకునేదాన్ని, ఆయన కాస్త పుట్టుక్కున్నాడు బలవంతా నిచ్చిపోసాడు.
ఛాయాదేవి గారు ఎక్కువ రిమిషన్ తీసుకునేవారు. ఒకసారి గుండమ్మ కథలో ఛాయాదేవి పోషించిన పాత్రకు ముందు కన్నామని అనుకున్నారు, కానీ ఆమె బిజీగా ఉండడం వల్ల ఆ పాత్రకు ఎవరిని తీసుకోవాలని చెప్పి ఆలోచించారు మన విజయాధినేతలు నాగిరెడ్డి చక్రపాణి. ఎవరెవరో నటుల్ని చూశారు కానీ సెట్ కాలేదు. అప్పుడు ఎన్టీఆర్ గారు ఉండి ఛాయాదేవిని పెట్టుకోండి ఆ పాత్రకి, చాలా చక్కగా చేస్తుందని చెప్పి ఎన్టీఆర్ గారు చెప్పారు. దాంతో ప్రొడ్యూసర్స్ ఏమన్నారంటే ఛాయాదేవి గారు వద్దండి, ఎందుకంటే ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది కాబట్టి ఛాయాదేవిని ఆ పాత్రకు వద్దులే అని అన్నారు. వెంటనే రామారావు గారు ఆమె బాగా చేస్తుంది కాబట్టి ఎక్కువ రెమ్యునరేషన్ అడిగింది, తప్పే ఉంది, ఆమె చాలా బాగా చేస్తుంది, ఆ పాత్ర పండుతుంది అని రామారావు గారు ప్రొడ్యూసర్ చెప్పి ఛాయాదేవికి గుండమ్మ కథ చిత్రంలో ఆ పాత్రని ఇప్పించడం జరిగింది. ఛాయాదేవి గారు ఆమె వడ్డీలకు డబ్బులు ఇచ్చేది, ముఖ్యంగా తోటి నటులు కావచ్చు, మరి సినిమా ప్రొడ్యూసర్స్ కూడా ఆమె అప్పు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే అప్పులు తీసుకున్న వాళ్ళు వడ్డీలు మాత్రం ఇచ్చారే కానీ అసలు ఇవ్వలా, కొందరైతే వడ్డీ అసలు కూడా ఆమెకు ఇవ్వకుండా ఎగ్గొట్టడం జరిగిందనమాట. మరి ఈ విధంగా ఆమె కొన్ని ఇబ్బందులు కూడా ఆర్థికంగా ఎదుర్కొన్నారు. ఆమె ఇంట్లో నిర్మాత కె దేవీవర ప్రసాద్ గారు వాడుకుండేవారు. కొంతకాలం తర్వాత ఆ ఇల్లు నాదేనని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళడం, ఆ సందర్భంలో ఈమె ఆ మాట విని షాక్కు గురయ్యారు. నా ఇల్లు నాది కాదని, నా ఇంట్లో వాడుకున్న వాళ్ళు కోర్టుకు వెళ్ళడం ఏంటి అని ఆమె చాలా బాధపడిపోయారు, ఇబ్బంది పడ్డారు, దిగులు పడిపోయారు. ఆ టెన్షన్స్లో ఆమెకు షుగర్ వ్యాధి కూడా అటాక్ అయింది. ఆ విధంగా ఉన్నప్పుడు బొటన వేలికి కాస్త గాయమయ్యి ఇన్ఫెక్షన్ అయ్యి బొటన వేలు తీసేయాలని పరిస్థితి కూడా వచ్చిందనమాట. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ఇన్ఫెక్షన్ అలాగే పైకి పారి కాళ్ళను కూడా తీసేశారు. ఆ సందర్భంలో మరి ఆమె కోర్టులు కూడా వెళ్లకుండా ఆ ఇల్లుని అలాగే వదిలేసి ఆమె ఒంటరి అయిపోయి బయటకు వచ్చేయడం జరిగిందనమాట. రంగమ్మదిరే, నీ మనసు మంచిది, మంచివాడు భగవంతుడు ఏ లోటు కలగచేయడు, చూస్తూ ఉండు, సంవత్సరం తిరగకుండానే నీ కడుపును పనసపండు లాంటి కొడుకు పుట్టకపోతే నా పేరు మాచమ్మే కాదు. ప్రముఖ విలన్ రాజనల్ గారి జీవితంలోని కొన్ని సంఘటనలు లేడీ విలన్ అయిన ఛాయాదేవి జీవితానికి సరిపోతాయి. అదేంటంటే జీవిత చరమాంగంలో రాజనాల చాలా ఆర్థిక కష్టాలు అనుభవించి చాలా ఇబ్బందుల్లో ఆయన చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఛాయాదేవి గారు కూడా లాస్ట్ మూమెంట్లో ఆమె ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడి చనిపోయారు. రాజనాల గారికి షుగర్ ఎక్కువ అయ్యి కాలు తీసేయడం జరిగింది. మరి అలాగే ఛాయాదేవి గారికి కూడా షుగర్ ఎక్కువై కాలు తీసేయడం జరిగింది. మరి వీళ్ళిద్దరూ ఇటు దుష్టపాత్రలు పోషించి మన చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న నటీ నటులు వీళ్ళిద్దరు. ఈ విధంగా మానసికంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని 1983 సెప్టెంబర్ 4వ తేదీన ఆమె మరణించడం జరిగింది. కబుర్లు వింటాను, నేనేం రాలేదు, కిటికీ అందంగా ఉంటే చూస్తూ నిలబడ్డా, ఎంత వేడి కబురెచ్చి నా మొహాలు పట్టి చేతులు పడిపోరు. ఇదండి ఈనాటి సహజ నటి ఛాయాదేవి వర్ధంతి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటారు. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.